హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఎంఏఎల్ అప్డేట్ మనకి ఈ వీడియోలో ముఖ్యంగా వాలంటీర్స్ అందరూ కూడా మనకి రేషన్ పంపిణీ అనేది అయితే మనకి రేషన్ డ్రైవర్లు అయితే చేస్తారు అలాగే వారికి అసిస్టెంట్స్ అయితే ఉంటారు వారు ఇచ్చుకోవడం అయితే జరుగుతుంది మరి ఈ రేషన్ పంపిణీలో మరి రేషన్ ఇవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ తంబ అటె అథెంటిఫికేషన్ అయితే జరుగుతుంది కదా ఈ అథెంటిఫికేషన్ జరగలేకపోయినట్లయితే కంపల్సరీ అక్కడ రేషన్ ఇవ్వాలంటే మనకి ఇక్కడ వాలంటీర్ అనేవారు కంపల్సరీ ఉండాలి దానికి సంబంధించి మీకు డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే రేషన్ పంపిణీలో వాలంటీర్ల పాత్ర ఏంటి అనే దానికి సంబంధించి మనకి ఈ వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది మీకు మీకు తెలుసు మన ఛానల్లో వాలంటీర్స్ సంబంధించి అలాగే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మనకు అందించడం అయితే జరుగుతుంది అందువల్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చే బెల్లక్కను ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేస్తే నేను పెట్టి ఇటువంటి వీడియోస్ అన్ని కూడా మీకు మొబైల్లో కనిపించడం అయితే జరుగుతుంది ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూడొచ్చు నిత్యావసర సరుకులు పంపిణీ చేయు సమయంలో ఎవరైనా కార్డుదారులు వేలిముద్రలు అథెంటిఫికేషన్ ఫెయిల్ అయినప్పుడు ఈ పాస్ గల ఫ్యూజన్ ఫింగర్ ఆప్షన్ ద్వారా కార్డుదారులకైతే సరుకులు అయితే పంపిణీ చేసి మనకి చేయడానికి అయితే ప్రయత్నించాలి ఒకవేళ ఫ్యూజన్ ఫింగర్ ఆప్షన్ అందు కూడా అథెంటికేషన్ ఫెయిల్ అయినప్పుడు సదరు కార్డుదారులకు ఈకేవైసీ ప్రక్రియ చేపట్టి తర్వాత సరుకులు పంపిణీ చేయడానికి అయితే ప్రయత్నించాలి ఒకవేళ కేవైసీ ప్రక్రియ నందు కూడా అథెంటికేషన్ ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ సదరు వాలంటీర్ ఎవరైతే ఉన్నారో ఆ క్లస్టర్ సంబంధించి వాలంటీర్ ఎవరైతే ఉన్నారో ఆ కార్డుదారులకు నామినీగా నమోదు చేయబడతారు తర్వాత సరుకులు అయితే పంపిణీ చేయబడతాయి సో ఇక్కడ రేషన్ పంపిణీకి సంబంధించి మనకి వాలంటీర్ వాళ్ళు అక్కడ ఏంటంటే ఆ క్లస్టర్లో ఎవరైతే ఒక అథెంటికేషన్ ఫింగర్ అయితే కంపల్సరీ పడలేదో వారికి మాత్రమే ఇక్కడ వాలంటీర్ని నామినీగా తీసుకొని రేషన్ సరుకులు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ రేషన్ పంపిణీకి సంబంధించి మనకి ఫైవ్ పాయింట్ సిక్స్ వెర్షన్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ మనకి ఇక్కడ దాంతోపాటు ముఖ్యంగా ఇక్కడ వాలంటీర్ విధులకు సంబంధించి కూడా మనం ఆల్రెడీ వీడియో అయితే చేసుకున్నాం అది మనకి వాలంటీర్స్ అందరికీ కూడా సీఎం శివవార్త అయితే చెప్పారన్న ఉద్దేశంతో మనం చెప్పాం ఇక్కడ వాలంటీర్స్ని ఇబ్బంది పెట్టొద్దని వాలంటీర్స్ పని మాత్రమే చేస్తారని అయితే హెచ్చరించిన జగన్ గారు అయితే మనం మనం చెప్పుకోవడం జరిగింది ఆల్రెడీ మన ఛానల్లో మనకి వాలంటీర్స్ని ఇబ్బంది పెడితే అధికారులు అయితే తొలగిస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఆ విధంగా అయితే మనకు తెలియజేశారు ఎందుకంటే మనకి ఈ సెక్రటరీలు అందరూ కూడా వాలంటీర్లు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సీఎం దృష్టి గారికి అయితే వెళ్ళడం అయితే జరిగింది అందువల్ల మనకి ఇలా ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే పని ఒత్తిడి చేసినట్లయితే అక్కడ కమిషనర్లకు కానీ అలాగే మనకి ఎంపీడీఓలకు కానీ కంప్లైంట్ చేయాలని తెలియజేయడం అయితే జరిగింది సో చూసారు కదా ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు మీకందంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చే ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేస్తే నేను పెట్టే ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్లో కనిపించడం అయితే జరుగుతుంది